నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తన అభిప్రాయాలను పునరుద్ఘాటించారు. ఇటీవల ఆయన ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు అని చెప్పారు. దానికి కొనసాగింపుగా ఇటీవల ఆయన పీటీఐ ది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమాత్రం లేదని పునరుద్ఘాటించారు. సరే, దానికి ఆయన చెప్పిన కారణాలు రెండు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రొవైడర్గానే ఉన్నారు, అంటే సదుపాయాలను ఇచ్చే వ్యక్తిగానే ఉన్నారు, అంతే తప్ప అభివృద్ధి లేదు, అలాగే ఉపాధి కల్పన లేదు అని చెప్పి ఒక విషయం చెప్పారు. రెండోది, ఆయన ఒక చక్రవర్తిలాగా ఉన్నారు, కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ప్రశాంత్ కిషోర్ గారు ఒక తెలివైన వ్యూహకర్తే అయినప్పటికీ, గతంలో ఆయన చెప్పిన అనేక భవిష్యత్తులు, ప్రిడిక్షన్స్ కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్తే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తూ, వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారేమోనన్న ఒక భావన కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. దాంట్లో ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్లో ప్రగతి లేదు, ఉపాధి లేదని చెప్పంటున్నారు. దీంట్లో ఏమాత్రం నిజం లేదు. ఈ నిజం లేదని చెప్పింది ఎవరంటే నీతి ఆయోగ్, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖలు, ఇవన్నీ కూడా తమ ఇచ్చిన నివేదికల్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం బాగా తగ్గింది. ఎంత తగ్గిందంటే దాదాపు 12% ఉన్న నిరుద్యోగం, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 12% ఉన్న నిరుద్యోగం అనేది ఇప్పుడు కేవలం 4.5% తగ్గింది. అంటే నిరుద్యోగం తగ్గిందంటే ఉపాధి పెరిగినట్టే కదా. రెండోది, మీకు ఇటీవల కాలంలో దాదాపు కొత్తగా 14 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు, సుమారుగా 14 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు యాడ్ అయ్యాయి. అంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ ఎవరికి ఇస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. ఎవరికైనా ఉపాధి లభించి వారికి ఏదైనా కానీ ఒక స్థిరమైన ఉద్యోగం లభించినప్పుడు మాత్రమే వారికి ప్రావిడెంట్ ఫండ్ లభిస్తుంది. అంటే ఈ 2 ఏళ్లలో దాదాపు 14 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు పెరిగాయి. అంటే ఆ మేరకు వారికి ఉపాధి లభించినట్టే. అంటే ఉపాధి కల్పించడం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కాదు, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉపాధి లభించే విషయంలో ఈ ప్రభుత్వం రంగం చెప్పాలంటే సక్సెస్ అయ్యింది, ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. రెండోది, గత 3 ఏళ్లుగా చూస్తుంటే, ఒక కణాకాలు చూస్తుంటే, ఆదాయ పన్నును ఎక్కువగా, అంటే ఆదాయ పన్ను రిటర్న్స్ చెప్పంటాం కదా, దాన్ని ఎక్కువగా చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది దాదాపు 16 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను కట్టడానికి ముందుకు వచ్చారు. అంటే సమాజంలో డబ్బు లేకపోతే, ప్రజల దగ్గర ఆదాయం పెరగకపోతే వారు ఆదాయ పన్ను ఎట్లా పే చేయగలరు? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ సింప్టమ్స్. ఇంకొక పెద్ద పాజిటివ్ సింప్టమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి, అంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు దాదాపు 17% ఉంది. ఇది భారతదేశంలో హైయెస్ట్ గ్రోత్ రేట్లో ఒకటిగా దీన్ని మనం భావించాలి. ఇది కూడా ఆర్బీఐ చెప్పిన గణాంకమే. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోతే, ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేకపోతే మరి ఎట్లాగా ఇంత గ్రోత్ అనేది సాధ్యమవుతుంది? దాదాపు అన్ని ముఖ్యమైన రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున డబుల్ డిజిట్ గ్రోత్లో ఉంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ లేదు 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 అని చెప్పి తెలుగుదేశం, అలాగే వారికి అనుబంధంగా ఉన్న మీడియా చేస్తున్న ప్రచారాన్నే ప్రశాంత్ కిషోర్ గారు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇంకొక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే వెల్ఫేర్కి సంబంధించి, నిజానికి వెల్ఫేర్ అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నంత
విస్తృతంగా వెల్ఫేర్ అనేది దేశంలో ఏ రాష్ట్రము కూడా చేయలేదు. ఇది నిర్వివాదాంశం. అయితే ఎంత చేసిందంటే ఈ 58 నెలల్లో ఈ ప్రభుత్వం దాదాపు నేరుగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 4.25 లక్షల కోట్ల రూపాయల మేరకు సంక్షేమ పథకాలకు ఇచ్చింది. ఇదంతా కూడా ఏమవుతుందంటే ఈ మనం అనుకున్న 4.25 లక్షల కోట్ల రూపాయలు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు దాదాపు ఇంచుమించు ఒక 2 రెట్లుగా ఉన్న అమౌంట్. అది ఈ అమౌంట్ అంతా కూడా ఏమైందంటే దగ్గర దగ్గరగా ఉన్న మార్కెట్లకు వచ్చింది. అంటే ఏదైనా ఒక పేద కుటుంబానికి ఒక 30,000 ఇస్తే ఆ పేద కుటుంబం ఏం చేస్తుంది అన్నది లోకల్గా ఉన్న మార్కెట్లో బట్టలకో బంగారానికో లేకపోతే ఇంకో దానికో వెచ్చిస్తుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఈ అమౌంట్ మొత్తం అంతా కూడా స్థానికంగా ఉన్న మార్కెట్లోకి రావటం వలన ఈ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఆ వస్తువుల సప్లై పెరగాల్సిన అవసరం వస్తుంది. సప్లై పెంచాలంటే మళ్ళీ ఉపాధి కల్పించాలి. రా మెటీరియల్కి మళ్ళీ డిమాండ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఆర్థికంగా ఒక పురోగమనానికి ఈ అమౌంట్ అంతా కూడా ఉపయోగపడినట్లుగా భావించాలి. ఫలితంగా దే ఆర్ హ్యాపీ. భారతదేశానికి వచ్చేప్పటికీ ఈ పేదరికం అనేది నిజంగా తగ్గింది బాగానే. ఏపీకి వచ్చేటప్పటికి ఒక మంచి పరిణామం ఏంటంటే వేలాది మంది ప్రజలు ఈ సంక్షేమ కార్యకలాపాల వలన దిగువ మధ్య తరగతి స్థాయిలోకి చేరుకున్నారు. ఎక్కడి నుంచి? బిలో పావర్టీ లైన్, అంటే పేదరికపు గీత కింద ఉన్న వాళ్ళలో వేలాది మంది దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి చేరుకున్నారు. ఇది పెద్ద అచీవ్మెంట్. అది పెద్ద డెవలప్మెంటే. అది ఇటువంటి డెవలప్మెంట్స్ని కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఇగ్నోర్ చేస్తున్నారు. అయితే ఒక విషయం ఆయన గమనించాలి, ఈరోజున భారతదేశంలో దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్ఫ్రా పనులు జరుగుతూ ఉంటుంటే, అంటే మౌలిక సదుపాయాల రంగంలో దాదాపు దేశంలో 70 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతూ ఉంటే దాంట్లో దాదాపు 6.50 లక్షల కోట్ల రూపాయల పనులు ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయి. అంటే ఇన్ఫ్రాలో జరుగుతున్న పనులు దాదాపు 8 నుంచి 9% ఏపీలో జరుగుతున్నాయి. మరి ఇది అచీవ్మెంటే కదా. భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ఎగుమతుల్లో దాదాపు 10% ఏపీ నుంచి అవుతున్నాయి. ఇది అచీవ్మెంట్ కదా. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త కూడా పదే పదే అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ తన క్రెడిబిలిటీని కోల్పోతున్నారేమో అనిపిస్తోంది.